ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలి. సామధాన దండోపాయాలను ఉపయోగించి అయినా సరే మళ్ళీ అధికారం పీఠంపై కూర్చోవాలి. ఇది ఇప్పుడు ఏపీలో వైసీపీ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇందుకోసం కంకణమే కట్టుకున్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కకు పెట్టేసి బడుగు బలహీన వర్గాలకు పప్పు వెల్లాలు పంచుతూ అవే ఓట్లుగా మారుతాయని భావిస్తున్న జగన్ సామాజిక వర్గాల వారీగా మత ప్రాతిపదికన కూడా గాలవేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీని దెబ్బతీసే మరికొన్ని ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన అంశం రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ల గల్లంతు, ఓట్ల బదిలీ. ఈ అంశంపై ప్రతిపక్షాలు భారీగానే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఈ ఓట్ల గల్లంతు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకు టీడీపీనే గెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు టీడీపీయే గెలిచింది. ఈ 3 సార్లు కూడా ఆ నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబే గెలిచారు. టీడీపీ కఠిన పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురు నిలబడే రామకృష్ణ బాబుకు ఆయన నియోజకవర్గంలో కూడా అదే పేరుంది. అందుకే ఆయన ఓటమి అనేదే ఎరుగరు. నిజానికి ఆయనది విశాఖ జిల్లా కూడా కాదు. ఎక్కడో విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఆయన నందమూరి బాలకృష్ణకు ఆప్తుడిగా పేరుంది. బాలయ్య సిఫార్సు మేరకే 2009లో తొలిసారి సీటు దక్కించుకున్నారు. ఇక బాలకృష్ణ సిఫార్సు అయితే చేశారు, కానీ ఎన్నికల్లో గెలిచింది మాత్రం ఆయన. 2009లో ప్రజారాజ్యం పార్టీ భారీగా ఇక్కడ ఓట్లు చీల్చినా వెలగపూడి తట్టుకొని నిలబడ్డారు. ఆ తర్వాత 2014లో ఆయనకు ఏపీలో 2వ అతిపెద్ద మెజార్టీ దాదాపుగా 47,000 పై చిలుపు వచ్చిందంటే ఆయన చరిష్మా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక 2019లో జగన్ ఒక్క ఛాన్స్ వేవ్ లో కూడా తట్టుకుని నిలబడిన వెలగపూడి అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ దాడి చేసే సమయంలో వెలగపూడి చంద్రబాబు ముందు నిలబడి సవాల్ విసిరి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే వైసీపీ కన్ను ఈ స్థానంపై పడింది. చట్టబద్ధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఏమి చేయలేరు కనుక ఇక్కడ భారీగా టీడీపీ సానుభూతి పట్ల ఓట్ల గల్లంతుకు శ్రీకారం చుట్టినట్లే తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40,000 పై చిలుకు ఓట్లను తొలగించేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తన నియోజకవర్గంలో మొత్తం 40,000 ఓట్లు గల్లంతయ్యాయని వెలగపూడి తీవ్రమైన ఆరోపణ చేశారు. 2019లో ఉన్న ఓట్లు ఇప్పుడు ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీని అధికారులు కూడా ధృవీకరిస్తున్నారట. ఓట్లను తొలగించిన మాట వాస్తవమేనని, అయితే తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని చెప్తున్నారట. దీంతో పాటు ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరువేరు బూతుల్లోకి బదిలీ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా ఓట్లు కోల్పోయిన వారు, బదిలీ అయిన వారు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది.